కొద్ది రోజుగా వలసలు పెరుగుతున్నాయి, ఫిరాయింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరే వారి సంఖ్య పెరుగుతుంది. అంటే క్షేత్రస్థాయి నుంచి కూడా జరుగుతుంది. కార్యకర్తల స్థాయి నుంచి సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, చాలామంది సీనియర్లు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్న పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. అయితే ఇదే టైంలో వైసీపీ ఎమ్మెల్యేలు కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అనేది. అంటే ఒకప్పుడు తమకు ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు, ఒకప్పుడు వైసీపీ నుంచి అధికారం లేదు అని చెప్పి అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు మాజీలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళను మళ్ళీ ఇప్పుడు అదే స్థానంలోకి అదే నియోజకవర్గం నుంచి వలసను ప్రోత్సహించడంతో వాళ్ళందరూ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు అనేది. ఎందుకంటే వాళ్ళు కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ నేతలే, కాకపోతే వాళ్ళు అధికారం కోల్పోవడంతో మాత్రమే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళకి వాళ్లతో ప్రమాదమే అని కూడా ఒక సూచనలు హైకమాండ్కి చేస్తున్నారు వైసీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే వాస్తవానికి ఈ వచ్చిన మంత్రులు, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళతో భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం పొంచి ఉంటుంది, రేపు పొద్దున్న ఒకవేళ 2024 ఎన్నికల్లో రెబల్స్ సంఖ్య పెరిగిపోతుందా అనే ఒక ఆందోళనలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది ఈ తీరును బట్టి, ఈ ఫిర్యాదులను బట్టి చూస్తే అర్థమవుతుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏంటి ఈ విషయంలో, ఈ ఫిర్యాదులపై జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది కనుక ఒకసారి చూసుకుంటే కనుక, ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు వరుసగా దెబ్బ మీద దెబ్బ కొడుతున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీని ఫిరాయింపులకు పూర్తిగా గేటు క్లోజ్ చేయలేము అనేది జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా తేల్చి చెప్పేశారు అనేది కూడా ఒక వర్గం చేస్తున్న ప్రచారం. అంటే ఎందుకు గేటు క్లోజ్ చేసేశారు అంటే కనుక, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలను, అధికారంలో ఉన్న వాళ్ళని ఎలాగా తీసుకురావట్లేదు కాబట్టి వాళ్ళు రావాలంటే వాళ్ళకున్న కండిషన్స్ ఉన్నాయి. మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ రాజకీయంగా పెట్టిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే వెనక్కి తగ్గట్లేదు. సో ఇంకా మాజీలకు ఎటువంటి కండిషన్స్ లేవు, వాళ్ళు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వచ్చి చేరిపోవచ్చు. సో అలాంటి టైంలో వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా తెలుగుదేశం పార్టీ లో ఉన్న సీనియర్ నేతలను కట్టడి చేసినట్లు అవుతుంది, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేకుండా చేసినట్లు అవుతుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. తర్వాత 4 ఏళ్ళ తర్వాత నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, ఏం జరుగుతుంది అనే దాని మీద అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు చూద్దాంలే అనే ఆలోచన. కాకపోతే ఈ లోపల ఎందుకు తొందరపడుతున్నారు అనేది, అంటే గతంలో కూడా 2019 ఎన్నికల్లో ఆ స్థాయిలో ఫ్యాన్ గాలికి ఆ స్థాయిలో ఊపు వచ్చిందంటే కారణం అక్కడ ఫ్యాన్ గుర్తు పైన జగన్మోహన్ రెడ్డి గారు. చాలా నియోజకవర్గాల్లో అక్కడ క్యాండిడేట్ ఎవరనేది కూడా తెలియదు, వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే ఎవరనేది కూడా తెలియదు. తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో చాలామంది ఓట్లు వేసిన పరిస్థితి ఉంది. అది బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పలుసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ నియోజకవర్గాల్లో ఏదైనా పోటీ వచ్చినా, అక్కడ సీనియర్ నాయకుడు వచ్చి చేరినా భయపడాల్సిన అవసరం ఏం లేదు ఎమ్మెల్యేలు. ఇదే టైంలో ఇటువంటి భయాలు పెట్టుకునే వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి ఫిర్యాదులు చేయొద్దు అనేది కూడా ఇండైరెక్ట్గా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రచారం అయితే జరుగుతుంది. అంటే ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న విషయంలో కొన్ని నిబంధనలకు కట్టుబడే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కాకపోతే ఈ వలసల ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో సీనియర్ నేతల్ని ఆహ్వానించక తప్పట్లేదు. సో భవిష్యత్తులో టార్గెట్ అనేది టీడీపీ కాబట్టి వైసీపీకి ఆ దిశగానే ముందుకు వెళ్తుంది వైసీపీ అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.